కష్టపడది సాగునీళ్ల కోత 5-6 నెలలైతే కథమైతది కరెంటు బాధలు రావు ఆర్థికంగా బ్రహ్మాండంగా పురోగమిస్తున్నాం ఒక అద్భుతమైన రాష్ట్రంగా తయారు చేస్తా ఉన్నాం మీరు జీవిస్తే మీరు ఆశీర్వదించి పంపిస్తే ఈ దేశం తర్వాత కూడా మార్చడానికి నేను ప్రధానమైన పాత్ర పోషిస్తానని మనవి చేస్తా ఉన్నా 100% ఈ 16 ఎంపీలతో కాదు ఇంకా 100-150 మంది ఎంపీలను జమ చేసి దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి తెలంగాణ దేశానికి ఒక చోదక శక్తి కావాలి తెలంగాణ దేశానికి ఒక దిక్సూచి కావాలి అనేక పథకాలలో దేశానికి ఎట్లయితే ఇప్పుడు మార్గదర్శకంగా ఉన్నామో దేశంలో నంబర్1గా ఉన్నామో అదే పద్ధతిలో ఇంకా చాలా విషయాలు నేను చెప్తే తెల్లారిదాకా చెప్పచ్చు నేను అంత చెప్పి బోరు కొట్టాను కానీ ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఎన్నో మార్పులు రావాల్సిన అవసరాలు ఉన్నాయి దానికోసం మీ ఆశీర్వచనం కావాలి మీ బలం కావాలి చివరిగా నేను ఒకటే మాట మీ ముందు పెడతా ఉన్నా కరీంనగర్లో మీ ఆజ్ఞ తీసుకొని ఈ ఎన్నికల తర్వాత సంభవించే పరిణామాలు చూసి ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపించి భారతదేశం మొత్తం ఒకటి చేస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఈ మాట కరీంనగర్ గడ్డ నుంచే చెప్పాలి ఇది కలిసి వచ్చిన గడ్డ అని చెప్పి పోరాటాల గడ్డ అని చెప్పి ఇక్కడి నుంచి నేను మనవి చేస్తా ఉన్నా ఎవరో వాళ్ళు నడుము కట్టకపోతే ఆనాడు కూడా అందరూ అనుకుంటున్న నేను కూడా పెదవులు దప్పరిస్తే తెలంగాణ రాకపోయాల 200 పెన్షన్ 2000 కారే వచ్చినాయి జన్మల ఆ పేదల వల్ల ఆదుకుందరా ఇతరా సమైక్య రాష్ట్రమే ఉంటే ఇయ్యాల కూడా పేదలను ఎవడాదుకుంటుండే ఇలా కాళేశ్వరం కనబడుతుండేనా మిషన్ భగీరథ వస్తుండేనా 24 గంటల కరెంట్ వస్తుండేనా ఆనాడు మీ దీవెనతో ధైర్యం చేసిన నడుము గట్టే కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది పేదలను ఆదుకుంటున్నాం రైతులను ఆదుకుంటున్నాం అందరినీ కాపాడుకుంటున్నాం అన్ని వర్గాల ప్రజలను కాపాడుకొని ముందు పోతున్నాం అదే పద్ధతి